తిరిగి ఏం చెప్తాం ఇందాక ఒక ఒక పత్రికా సోదరుడు ప్రశ్న వేస్తే మీకు విశాఖపట్నం నటన నేర్పించింది విశాఖపట్నం పిల్లనిచ్చింది విశాఖపట్నం పోటీ చేయడానికి ఒక సీట్ నుంచి మీరు పోటీ చేశారని అంటే అయితే పెళ్లి చేసుకుని ప్రతి దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నాను ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాడండి నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను కాబట్టి మూడు మూడు దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నాడు మీరు చేసుకోండి అని చెప్పి మీకు చెప్తున్నాడు మీ మీడియా సోదరులు ప్రజలకు పిలుపునిస్తున్నాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకోమని ఈరోజు కోరుతా ఉన్నా ఈరోజు ఆ పార్టీలో తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తులకి ఆ వ్యక్తులకన్నా ఆ పార్టీలో తిరుగుతున్న వ్యక్తుల తరగతి భార్యలకి చెప్తా ఉన్నా లేదా మీ తాలూకా పిల్లలు ఎవరన్నా ఆ పార్టీలో తిరుగుతుంటే ఆ తల్లికి చెప్తా ఉన్నా లేదా అందులో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వారికి చెప్తా ఉన్నా మీరు జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులు పెట్టుకోండి ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి కుటుంబ సభ్యులు పెట్టుకోండి వాళ్ళందరినీ కూడా మూడు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పి ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి సమాజం సంస్కృతి సాంప్రదాయాలు ఏవి కూడా గౌరవం లేకుండా వారందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు ఇదా నీ పార్టీ విధానం సరే మా పార్టీ విధానం మూడు రాజధానులు మా పార్టీ విధానం అయితే నీది మూడు పెళ్ళిళ్ళ లా ఉంది నీ పార్టీ విధానం రేపు ఇదే నీ తాలూకా నేను నాకు నిన్నటి వరకు నీ పార్టీకి ఒక విధానం లేదని అనుకున్నా నిన్నటి వరకు నా తాలూకా అభిప్రాయం నిన్నటి వరకు కాదు ఉదయం వరకు ఉదయం వరకు నేను నా అభిప్రాయం ఏంటంటే జనసేన అనేటువంటి రాజకీయ పార్టీకి ఒక విధానం లేదు ఆ పార్టీకి ఒక పాలసీ అనేటువంటిది లేదు ఆ నాయకుడికి ఆ కిందనున్నటువంటి కార్యకర్తలకి దారి చూపించేటువంటి ఏ మార్గం లేదు ఎలాగ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు అనేటువంటి అభిప్రాయంతో ఉన్న ఉదయం వరకు కానీ ఉదయం నుంచి నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మారిపోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకా విధానం రాష్ట్రానికి మూడు రాజధానులు అనేటువంటి విధానం ఉంటే ఈరోజు జనసేన పార్టీ తాలూకా విధానం మూడు పెళ్ళిళ్ళ విధానం ప్రస్తుతానికి ప్రస్తుతానికి మూడు పెళ్ళిళ్ళు విధానం తర్వాత ఏమన్నా విధానంలో మార్పులు రావచ్చేమో అసలు దేనికి వచ్చావు నువ్వు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఫార్టీ వన్ నోటీస్ ఇస్తే నేను వెళ్ళను నేను ఉంటానని చెప్తాను చెప్తున్నాను అంటే నువ్వు సమర్థిస్తా ఉన్నావా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని నీ కార్యకర్తలు నీ సైకోలు చేసినటువంటి ఇన్సిడెంట్ని నువ్వు సమర్థిస్తా ఉన్నావా అంటే ఈ రకమైనటువంటి ప్రేరేపితమైనటువంటి కార్యక్రమాలు చేసిస్తావా నువ్వు అంటే మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరి మీద దాడి చేస్తారు మీరు దాని మీద కేసులు పెట్టడానికి వీల్లేదనేటువంటిదా నీ అభిప్రాయం గడిచినటువంటి ఓ పదిహేను పదిహేడు సంవత్సరాల క్రితం అప్పటికి ఆ రాజకీయ పార్టీలు కూడా స్థాపించలేదు ప్రజారాజ్యం కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి జనసేనకి దానికన్నా ముందు ఇదే మీ మీడియా రంగానికి సంబంధించినటువంటి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి సంబంధించినటువంటి డెక్రోక్రానికల్ పేపర్ మీదకి ఆ ఆఫీసు మీదకి గన్ను పట్టుకొని వెళ్ళినటువంటి సందర్భం మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పుకోతా ఉన్నా సమాజంలో ఎవరన్నా ప్రతి ఒక్కరికి చాలామందికి ఈరోజు సొసైటీలో గన్ లైసెన్సులు ఉన్నాయి గన్ను ఉందని చెప్పి నేను గన్ను పట్టుకొని నాకు నాకు ఆవేశం వల్ల ఎవరి మీద పడితే తాళి మీద వెళ్ళిపోతే ఏ ఏ వ్యక్తిత్వం అంటారు నీది నీకు ఎందుకు ఇచ్చి ఉంటారు గన్ను నువ్వు ఒక సినిమా హీరో హీరోగానో లేకపోతే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా నీకు ఏదో గన్ను లైసెన్స్ ఇచ్చి ఉంటారు తీసుకొని వెళ్ళి డకన్ క్రానికల్ పేపర్ మీద పెడతావా నీ తాలూకా వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇదంతా సో నీ వ్యక్తిత్వం అలా ఉన్నది కాబట్టి ఈరోజు నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల తాలూకా మైండ్ సెట్ కూడా ఆ రకంగానే ఉంది నేను ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు కొడాల నాని గారు వచ్చేటువంటి క్రమంలో కొంతమంది ఆ జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు చిన్న చిన్న బ్లేడ్లో పట్టుకొని నిలబడ్డారని ఏం చేద్దామని ఎవరిని చంపేస్తారు మీరు ఇదేంటి సమాజం అనుకుంటున్నావా అడవి అనుకుంటున్నావా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడానికి ప్రజాస్వామ్యం కలిగినటువంటి మన దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునేటువంటి మన దేశంలో ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఇటువంటి రాజకీయ ఉగ్రవాదులకి అటువంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులకి స్థానం లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అంటాడు ఇంకొక ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటారు రేపు ఓ నెల రోజులు ఉంటారండి వాళ్ళు జైల్లో ఉండు నెల రోజులుండు నీకేమి నీకు ఈరోజు ఎలాగా ఆదివారం షూటింగ్లు సెలవు నిన్న సాయంత్రం షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చావు నిన్న సాయంత్రం ఎక్కడ షూటింగ్ చేశావు ఈరోజు సెలవు కాబట్టి ఎక్కడ షూటింగ్ చేశావు మీరు ఉండడానికి వీల్లేదు అనేటువంటిదో అనుకుంటా నోటీస్ ఏదో మీరు ఇక్కడ ప్రొమలిగేట్ చేస్తున్నారు మీరు ఉండడానికి వీలులేదు అదే ఏదైతే అది పోనా ఆయనకు అలాగా జనవాణి కార్యక్రమం ఉంది అది క్యాన్సిల్ చేసుకున్నా సరే ఏదైతే అది మీకేంటంటే మీకు రేపు వెళ్ళి షూటింగ్ చేసుకుంటే వచ్చేటువంటి డబ్బు కన్నా సహజంగా సినిమా హీరోలకి మరి కాల్షీట్లు ప్రకారం ఇస్తారు ఇస్తారు పెద్ద నాకు ఐడియా లేదు కానీ మీకు ఆ షూటింగ్లు చేసుకుంటే వచ్చేటువంటి డబ్బు కన్నా చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి డబ్బు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి డబ్బుకి సినిమా హిట్ ఆఫ్ ఆఫ్లాప్తో సంబంధం లేదు కదా ఆయన డైరెక్ట్ ఆయన ప్రొడక్షన్ చేస్తాడు పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి డైరెక్షన్ చేస్తుంటాడు మనం పాటిస్తూ ఉంటాం చివరికి మీరు చెప్పదలుచుకుంది విశాఖపట్నం వచ్చి ఇంత పెద్ద ఎత్తున మీరు విశాఖపట్నం వచ్చి మీరు చెప్పినటువంటి మీ పార్టీ విధానం ఏంటంటే చివరిగా ఆయన పార్టీ కార్యకర్తలకో అభిమానులకో లేకపోతే ఇంకొకరికో ఇంకోవరకో ఇచ్చినటువంటి ఆయన తాలూకా విధానం ఏంటంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకోండి మూడు పెళ్ళిళ్ళు చేసుకోండి అనేటువంటి విధానాన్ని చెప్పడానికి వచ్చాడు అంటే నిన్న విశాఖపట్నం ప్రాంత ప్రజలు మూడు రాజధానులు కావాలని చెప్పి గర్జిస్తే ఈ మియోమియం వచ్చి మూడు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పి చెప్తుంది మూడు పెళ్ళిళ్ళు ప్రస్తుతానికి కండిషన్స్ అప్లై మూడు పెళ్ళిళ్ళు విధానం అనేటువంటిది ప్రస్తుతానికి కండిషన్స్ అప్లై అంటే పెళ్ళిళ్ళు చేసుకుని ప్రతి దగ్గర రాజధాని పెడతాం మరి అందుకే మీకు మూడు రాజధానులు మీవి అంతర్జాతీయ రాజధాని ఒకటి జాతీయ రాజధాని ఒకటి పక్క రాష్ట్ర రాజధాని ఒకటి ఇన్ని ఈ రకమైనటువంటి అసలు ఎక్కడన్నా ఉంటారండి ఇటువంటి వ్యక్తులు అసలు పెళ్ళి అనేటువంటిది చెప్పండి అసలు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నైంటీ పర్సెంట్ పెళ్ళిళ్ళు అవి ఉంటాయి రోజు భార్యాభర్తల మధ్యలో ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఓ రోజు కోర్ సరిగా ఉండలేదనో ఒకరోజు లేటుగా వచ్చేవానో ఇంకోటి ఏదో తగు రోజు తగు ఉందని రోజుకి అని వదిలేస్తావా లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్ లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్ పెళ్ళి అనేది అడ్జస్ట్మెంట్ అటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఒకరితో నువ్వు అడ్జస్ట్ అవపోతే రాష్ట్రాన్ని అందరినీ కూడా నువ్వు అడ్జస్ట్ చేస్తానంటే ఎవరు నమ్ముతాడయ్యా దేశాన్ని పరిపాలిస్తాను రాష్ట్రాన్ని పరిపాలిస్తాను ఇంట్లో ఒకళ్ళనే సరిగ్గా చూసుకోలేనటువంటి నువ్వు ఊరంతా వెలగబెడతానంటే ఎవడు చూసి నమ్మడానికి వినడానికి ఎవరు సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ పైపెచ్చు నచ్చబోతే రోజుకో దాన్ని వదిలేసి రోజుకొక పెళ్లి చేసుకోమని చెప్పి సలహాలు ఇస్తున్నావు నీ విధానాన్ని చెప్పావు ఇదేనా నువ్వు సమాజానికి వెనకాల తిరుగుతున్నటువంటి యువకులకి ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏమనంటే లక్ష ఎనభై వేలు పుస్తకాలు చదివానంటావు దేనికి ఇదే మేదేసుకొని తల పెట్టుకోవడానిక సో ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి చేసినటువంటి వ్యక్తుల్ని చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఇప్పటికే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి మీద ఇప్పటికే డిపార్ట్మెంట్ కేసులు పెట్టింది యాజ్ పర్ ప్రొసీజర్ మ్యాజిస్ట్రేట్ దగ్గర సహజంగానే రొటీన్గా ప్రొసీ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళని విడిచిపెడితే తప్ప నేను వెళ్ళనంటే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతానంటే నువ్వు ఏదో చెయ్యి నిన్ను తోసేస్తాం లోపలికి